హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ ఆత్రగాడి గాడి మంత్ర సిద్ధి మహాదేవ శాస్త్రి అనే పండితుడు నడుపుతున్న గురుకులంలో వృషభుడు అనే శిష్యుడు ఏ పని చేయటానికైనా ఆత్రపడిపోయేవాడు వీలైతే ఒక్కరోజులోనే సర్వశాస్త్రాలు నేర్చుకొని సహాధ్యాయులందరినీ మించిపోవాలన్న ఆత్రం వాడిది గురువుగారి ఇంటి అటక మీద కొన్ని పురాతన తాళ్ళపత్ర ఉన్నవి అవి గొప్ప మంత్రశాస్త్ర గ్రంథాలని గురుకులంలో అందరూ చెప్పుకునేవారు వాటిని చూడాలని ఎంత కుతూహలం ఉన్నా గురువుగారు వాటి జోలికి పోవద్దని ఆంక్ష పెట్టడంతో శిష్యులెవరూ ఒక్కసారి కూడా వాటిని చూసేందుకు ప్రయత్నించలేదు కానీ వృషభుడు మాత్రం ఆ తాళపత్రాలను ఏదో విధంగా చదవాలని ఎప్పుడూ ఆత్రపడిపోతూ ఉండేవాడు ఒకసారి మహాదేవ శాస్త్రికి రాజధానిలో ముఖ్యమైన పని పడింది వారం రోజుల్లో తిరిగి వస్తానని శిష్యులకు చెప్పి వెళ్ళిపోయాడు ఆనాటి రాత్రి సాహధ్యాయులంతా గాఢ నిద్రలో ఉండగా వృషభుడు నిశ్శబ్దంగా అటక ఎక్కి ఒక తాళపత్ర గ్రంథం తెరిచాడు అక్కడ ఒక మంత్రం ఉన్నది ఆ మంత్రం జపిస్తే మనిషి కోరిన రూపం తెచ్చుకోవచ్చు వృషభుడు ఆ మంత్రాన్ని ఒకటికి రెండుసార్లు చదివి కంఠస్థం చేసుకొని ఉత్సాహంగా అటక దిగి వచ్చాడు వాడిప్పుడు తోటివాళ్ళందరి కన్నా ఎంతో గొప్పవాడైనట్టు భావించుకొని మురిసిపోయాడు మర్నాడు శిష్యులందరూ సమిదలు ఏరి తెచ్చేందుకు విస్తళ్ళు కుట్టిచ్చేందుకు ఆకుల కోసం అడవికి వెళ్ళారు అక్కడ వృషభుడు ఉండబట్టలేక తనకు ఒక అద్భుతమైన మంత్రం తెలుసునని వాళ్ళతో అన్నాడు వాళ్ళ మాట నమ్మక వాణ్ణి ఎగతాళి చేశారు దానితో వృషభుడు రెచ్చిపోయి కావాలంటే ఇప్పటికిప్పుడు మంత్రం జపించి ఏ రూపమైనా తెచ్చుకోగలను అని అన్నాడు నీ పేరే వృషభుడు కదా పేరుకు తగ్గట్టు ఎద్దు రూపం తెచ్చుకో అన్నాడొకడు నవ్వుతూ వృషభుడు వెంటనే మంత్రం జపించి ఎద్దు రూపం తెచ్చుకున్నాడు శిష్యులంతా ఎక్కడా లేని ఆశ్చర్యంతో వాడికేసి చూడసాగారు అయితే అంతలో కొద్ది దూరాన్నించి పులి గాండ్రింపు వినపడింది మరుక్షణం కొన్ని జంతువులు వాళ్ళ పక్కనుంచే పరిగెత్తసాగాయి శిష్యులంతా దాపులనున్న చెట్లపైకి ఎగబాకారు ఎద్దు రూపంలో ఉన్న వృషభుడికి అప్పుడు తను చేసిన తప్పు తెలిసి వచ్చింది వాడికి మంత్రం జపించి ఏదో ఒక రూపం తెచ్చుకోవటం మాత్రమే తెలుసు కానీ దాని నుంచి తిరిగి మానవుడిగా మారే మంత్రం తెలియదు వాడేం చేయటమా అని ఆలోచిస్తున్నంతలో పెద్ద పులి అటుకేసి వచ్చింది దాన్ని చూస్తూనే వృషభుడు వెనుదిరిగి రొప్పుతూ రోజుతూ పరిగెత్తి అడవి దాటి ఒక గ్రామం చేరాడు అప్పటికీ భోజనాల వేళ అయ్యింది ఎంతో దూరం పరిగెత్తటం చేత వృషభుడికి ఆకలి వేస్తున్నది ఎద్దు రూపంలో ఉన్నందువల్ల ఎవరూ భోజనం పెట్టరని వాడికి అర్థమైపోయింది మరి ఆకలి చల్లార్చుకోవటం ఎలా వాడు ఇష్టంగానే దాపులనున్న ఒక జొన్న చేను దగ్గరకు పోయి అందులోకి ప్రవేశించాడు అయితే ఆ చేనుకు కాపలా ఉన్నవాడు వృషభుణ్ణి చూస్తూనే ఒక బాణాకర్ర తీసుకొని పరుగున వచ్చి డొక్క మీద వెన్ను మీద బాధసాగాడు వృషభుడు బాధకొద్దీ అరుస్తూ గ్రామంలోకి పరిగెత్తాడు వాడి కష్టాలు అంతటితో తీరలేదు గ్రామ వీధుల్లో తిరుగుతూ ఉండగా వాడికి పర్వతంలా ఉన్న ఒక పొగరుబోతు ఆంబోతు ఎదురైంది దాన్ని చూస్తూనే వాడు వెనుదిరిగాడు కానీ ఆ ఆంబోతు భయంకరంగా రంకెలు వేస్తూ పరుగున వచ్చి వాడి మీద పడి వాడి కొమ్ములతో కొమ్మ సాగింది వృషభుడు ఆంబోతు బారి నుంచి తప్పించుకునేందుకు సందుగొందుల్లో పరిగెత్తి కొంతసేపటికి దాన్ని కనుమరుగయ్యాడు ఇప్పుడు వాడు ఒక చెట్టు నీడలో నిలబడి అలుపు తీర్చుకుంటూ ఉండగా వాణ్ణి పశువుల మారుబేరగాడు కోర్మయ్య చూశాడు కోర్మయ్య వాణ్ణి చూస్తూనే అది తమ గ్రామం ఎద్దు కాదని ఎక్కడి నుంచో తప్పించుకొని వచ్చిందని అనుకున్నాడు కోర్మయ్య వృషభుణ్ణి సమీపించి చేతికర్రతో అదిలిస్తూ మెల్లిగా తన గొడ్ల చావిడికి తీసుకొని పోయి అక్కడ ఒక గుంజకు కట్టివేశాడు ఆ పగలు ఆ రాత్రి వృషభుడు ఆకలికి తాళలేక కూర్మయ్య మిగతా పశువులు తినే ఆహారమే తాను కూడా తినవలసి వచ్చింది వాడికి ఈ ఎద్దు బతుకు నరకంలాగా తోచింది మర్నాడు కోర్మయ్య తన ఎద్దు ఒకదానితో కలిపి వృషభుణ్ణి బండికి కట్టాడు అయితే వృషభుడికి పక్క ఎద్దుతో పాటు అడుగులు వేస్తూ బండిలాగటం చేత కాలేదు కూర్మయ్య నాలుగు రోజులు ఓపిగ్గా తనకు దొరికిన ఎద్దుకు బండిలాగటం అలవర్చాలని చూశాడు కానీ ఫలితం లేకపోయింది దానితో అతడు చిరాకుపడి వృషభుణ్ణి గంగిరెద్దుల వాళ్లకు అమ్మ చూపాడు వాళ్ళు వృషభుణ్ణి చూసి తృప్తిగా తలాడించి బేరం కాయం చేసుకొని కోరమయ్యతో రేపు వచ్చి ఎద్దుకు ముక్కుతాడు వేసి తోలుకొని పోతామని చెప్పి వెళ్ళారు ముక్కుతాడు మాట వింటూనే వృషభుడు భయంతో వణికిపోయాడు వాడు లోగడ గంగిరెద్దుల వాళ్ళు ఎద్దులకు పెద్ద దబ్బనంతో ముక్కుకు రంధ్రం చేసి తాడు వేయటం చూసి ఉన్నాడు ఆ సమయంలో ఎద్దులు బాధతో ఎలా గిలగిల్లాడిపోతాయో వాడికి తెలుసు ఆ రాత్రి వాడు బలమంతా ఉపయోగించి కట్టుతాడు తెంచుకొని సూర్యోదయం వేళకు గురుకులం చేరాడు ఆ సరికి మహాదేవ శాస్త్రి రాజధాని నుంచి తిరిగి వచ్చాడు శిష్యులు ఆయనకు అడవిలో జరిగిందంతా చెప్పారు ఎద్దు రూపంలో కళ్ళనీళ్లు కారుస్తూ వృషభుడు తనను సమీపించగానే ఆయనకు వాడి మీద ఎక్కడా లేని జాలి కలిగింది ఆయన ఏదో మంత్రం పఠించి వృషభుడికి మామూలు రూపం వచ్చేలా చేశాడు వృషభుడు బోరున ఏడుస్తూ గురువుగారి పాదాల ముందు పడి ఎద్దు రూపంలో తాను పడిన బాధలన్నీ చెప్పుకున్నాడు ఆ తరువాత వాడు ఎన్నడు మంత్రశాస్త్రం సంగతి ఎత్తకపోవటమే కాక దేనికి ఆత్ర పడకుండా ఎంతో నిగ్రహం అలవరుచుకున్నాడు ఈ విధంగా ఆత్రగాడి మంత్రసిద్ధి అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే చందవామ కథలని మీరు కూడా చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వివై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్